గోదావరికని విశ్వ హిందూ పరిషత్ భవనంలో బజరంగ్ దళ్ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ సహాయ కార్యదర్శి రాజేశ్వర్ రెడ్డి ప్రధాన వక్తగా వచ్చి కార్యకర్తలకు మార్గదర్శకం చేశారు. జై శ్రీకృష్ణ. బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ యొక్క ప్రేరణతోని విశ్వ హిందూ పరిషత్ అనే పెద్ద ధార్మిక ఆధ్యాత్మిక విశ్వవ్యాప్తమైన సంస్థ పేరుతోని ఈ విశ్వ హిందూ పరిషత్ నిర్వహించే ఏడు ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరము గీతా జయంతి రోజు అయోధ్యలో భవ్యమైన దివ్యమైన రామమందిర నిర్మాణం కోసం బహనీజ చిహ్నాన్ని తీసివేసిన రోజు 1990 డిసెంబర్ 6 శౌర్య దివస్ జరుపుకుంటాం. శౌర్యము అంటే పరాక్రమానికి ప్రతిరూపము. పరాక్రమం అంటే అర్జునుడు కురుక్షేత్ర రణరంగంలో కౌరవులను అంతమొందించి ధర్మానికి నిలబెట్టినటువంటి సమయం అది. దానికి కారణము శ్రీకృష్ణ భగవానుడు. వసుదేవ సుతం దేవం కంస చానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణ వందే జగద్గురుం. జగద్గురువైన శ్రీకృష్ణుడు పాండవులు వెంట ఉండి తన విశ్వరూపాన్ని చూయించి ఇప్పుడు యుద్ధము చేయాలని యుద్ధము చేయించి ఆ విధంగా గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క తత్వమే భగవద్గీత సారాంశము. కాబట్టి ఈ యొక్క భగవద్గీతను హిందూ అయిన ప్రతి యువకుడు నేర్చుకొని తన జీవితాన్ని సార్థకతం చేసుకోవడం కోసం బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శౌర్య దివస్ పేరుతోని ఒక క్షాత్ర ఒక వాతావరణ నిర్మాణం చేయడం కోసం శక్తిని సముపార్జన చేస్తూ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో డిసెంబర్ 14 భాగ్యనగరంలో లక్ష మంది యువకులు కలిసి ఒక చోట చేరి ఒకే 40 శ్లోకాలను ఒకేసారి చెప్పడం అనేది ఇది ఒక గొప్ప చారిత్రాత్మకమైన కార్యక్రమం. కాబట్టి యువకుడినైన నేను భగవద్గీత చదవాలి. ఎందుకు చదవాలి? శ్రీరాముని వారసుని, శ్రీకృష్ణుని యొక్క వంశజుణ్ణి నేను. మరి నా జీవితానికి ఉపయోగపడేది కాబట్టి నేను భగవద్గీత చదువుతానన్న భావనతో బజరంగ్ దళ్ ఒక గొప్ప కార్యాన్ని ఈ సంవత్సరం తీసుకున్న శుభ సందర్భాన ఇవాళ పెద్దపల్లి జిల్లాలో ఇలా మనం భగవద్గీత లక్ష యువకుల గీతార్చన ఒక బ్యానర్ని ఆవిష్కరణ చేసుకున్నాం. ఈ జిల్లాలో వేలాది మంది యువకుల్ని మనం రిజిస్ట్రేషన్ చేయిస్తూ భాగ్యనగర్లో జరిగే డిసెంబర్ 14 కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం కోసము సన్నాహాలు ప్రారంభించాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసము బజరంగ్ దళ్ కార్యకర్తలు కృషి చేస్తారు.